బ్రేకింగ్ చూస్తున్నాము. విజయవాడ సెంట్రల్ సీటు వివాదాన్ని ముగించేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. సీటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన మల్లాది విష్ణును బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. మల్లాది విష్ణుతో పార్టీ నేతలు అయోధ్య రామరెడ్డి, మర్రి రాజశేఖర్ నేడు మరోసారి భేటీ కానున్నారు. నిన్న రాత్రి కూడా ఈ ఇద్దరు మల్లాదితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మల్లాది విష్ణు చెప్పిన విషయాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈరోజు మరోసారి మల్లాదితో భేటీ కానున్నారు. విజయవాడ సెంట్రల్ సీటును పార్టీ హైకమాండ్ మల్లాది విష్ణును కాదని మాజీ మంత్రి వెల్లంపల్లికి కేటాయించింది. దీనిపై మల్లాది అనుచరులు నిరసనకు దిగారు. అయితే మల్లాది విష్ణు సహకరించకపోతే సెంట్రల్లో పనిచేయడం కష్టమని వెల్లంపల్లి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో హైకమాండ్ మల్లాదిని బుజ్జగించే పనిలో పడింది. విజయవాడ సెంట్రల్ సీటు వివాదాన్ని ముగించేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. సీటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన మల్లాది విష్ణును బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. మల్లాది విష్ణుతో పార్టీ నేతలు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ నేడు మరోసారి భేటీ కానున్నారు. నిన్న రాత్రి కూడా ఈ ఇద్దరు మల్లాదితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మల్లాది విష్ణు చెప్పిన విషయాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈరోజు మరోసారి మల్లాదితో భేటీ కానున్నారు. విజయవాడ సెంట్రల్ సీటును పార్టీ హైకమాండ్ మల్లాది విష్ణును కాదని మాజీ మంత్రి వెల్లంపల్లికి కేటాయించింది. దీనిపై మల్లాది అనుచరులు నిరసనకు దిగారు. అయితే మల్లాది విష్ణు సహకరించకపోతే సెంట్రల్లో పనిచేయడం కష్టమని వెల్లంపల్లి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో హైకమాండ్ మల్లాదిని బుజ్జగించే పనిలో పడింది.